హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లతాస్ గార్డెన్ అండ్ హోమ్ డెకర్స్. నా పేరు శ్రీలత. ఈరోజు మా ఇంటి దగ్గర జరిగినటువంటి ఉప్పలం తల్లి కళ్యాణం చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో నేను ఉప్పలం తల్లి జాతర ఇందులో భాగంగానే చూపించాను. చూడండి, ఫస్ట్ పువ్వుల నుంచి స్టార్ట్ చేస్తున్నాము. పిల్లలు పెద్దలు అందరూ చాలా సందడిగా ఉన్నారు. వైద్యాలు కూడా మోగిస్తున్నారు. మామిడి ఆకులు, వేపాకులతో తోరణాలు సిద్ధం చేస్తున్నారు. కనిపిస్తున్న గుడి ఉప్పలం తల్లి గుడి అండి. ఈ అమ్మవారు క్యారెట్ రూపంలో పుట్టగొడుగులాగా అమ్మవారికి నచ్చిన వారి ఇంట వస్తుంది. పువ్వులు మాల కట్టడం అయింది దండలు. ఈ అమ్మవారికి ఎక్కువగా పువ్వులు, పసుపు, కుంకుమ వీటితోనే పూజ చేస్తారు. నిమ్మకాయలు పంతులు గారు, ఇదిగోండి కనిపిస్తున్న వారు పంతులు గారు మంగళసూత్రాలు కడుతున్నారు. కళ్యాణానికి అన్నీ రెడీ చేసుకుంటారు. చూడండి, రెడీ చేసేస్తున్నారు. గౌరీదేవిని కూడా చేసేస్తున్నారు. ఈ అమ్మవారు వెలిసిన ఇంట మన ఇంట్లో ఏ కళ్యాణం చేసుకోవాలన్నా ముందు అమ్మవారి కళ్యాణం చేసిన తర్వాతే మన ఇంట్లో శుభకార్యాన్ని మొదలుపెట్టాలి. ఈ అమ్మవారు లేచి వచ్చిన వారి ఇంట 3 సంవత్సరాలు కళ్యాణం జరపాలండి. ఇదిగోండి 3 పేరంటాలు ఉపవాసం ఉన్నారు. తరమరాలు కలుపుతున్నారు. మంగళ వాయిద్యాలతో పసుపు కుంకుమ పువ్వులతో పంతులు గారి సమక్షంలో పేరంటాలు ఉపవాసం ఉండి తరమరాలు కలుపుతున్నారు. పంతులు గారికి పేరంటాలు పసుపు రాస్తున్నారు. దీపారాజన దగ్గర నైవేద్యాలు అన్నీ రెడీ చేశారు. మనము ఇంట్లో పొద్దుటే లేచి కళ్యాణానికి ఎలా అయితే దీపారాజన చేసి నైవేద్యం ప్రిపేర్ చేస్తామో అలాగే చేసుకోవాలండి. ఇవ్వండి, కళ్యాణానికి అన్నీ రెడీ చేసేసారు పంతులు గారు. పువ్వులు, పళ్ళు, నిమ్మకాయలు, గాజులు, మల్లెపూలు, బంతిపూలు, తాంబూలాలు, ఆకులు, ఒక్కలు, ఖర్జూర పళ్ళు, పాలు, అక్షింతలు, కళ్యాణం స్టార్ట్ చేశారండి. మా చిన్న అత్తయ్య గారు, మామయ్య గారు కళ్యాణం చేస్తున్నారు. వారింటి దగ్గరే ఈ కళ్యాణం మొదలుపెట్టారు. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ అని నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అందుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగానే ఉందండి. నేను కళ్యాణం ఎలా జరిపించాలో చూడటం కోసం మొత్తం వీడియో తీశాను. ప్రీవియస్ వీడియో నేను పెట్టింది కళ్యాణం తర్వాత పంతులు గారు చేసినటువంటి జాతరకి వీడియో పెట్టాను. చూడండి, పసుపు, కుంకుమ, బంతి
మాంగళ్య ధారణ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. కళ్యాణం చూడడానికి వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ కూడా అక్షింతలు ఇస్తున్నారు. మాంగళ్య ధారణ కార్యక్రమానికి పంతులు గారు మేళం గట్టిగా వాయించమని చెప్తున్నారు. చూస్తున్నారు కదా, మాంగళ్య ధారణ కార్యక్రమం కూడా అయిపోయింది. ఈ అమ్మవారు వచ్చిన ఏంట ఇలా 3 సంవత్సరాలు కూడా ఈ కళ్యాణం జరిపించాలి. కళ్యాణం అయిన తర్వాత 16 రోజుల పండుగ కూడా చేస్తారు. పేరెంట్ వాళ్ళందరూ కూడా అక్షింతలు వేస్తున్నారు. నేనైతే నాకు తెలిసిన వరకు కూడా చెప్పానండి వీడియో కళ్యాణం ఎలా జరిపించారన్నది. కరమరాలు కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. కళ్యాణం జరిగిన తర్వాత మేకపోతుకి జోల పాట పాడతారు. నేను నెక్స్ట్ వీడియోలో అది పెడతాను. తరమరాలు పోయటం కూడా అయిపోవచ్చిందండి. ఇదిగోండి ఇలా 3 సార్లు పోసేసారు. కొబ్బరికాయ కొట్టమని చెప్తున్నారు పంతులు గారు. కళ్యాణం అయిపోయిందండి. ఇవన్నీ తీసుకెళ్ళి తర్వాత కళ్యాణం అయిన తర్వాత దేవుడి గుడిలో పెట్టేస్తారు. ఆర్తిస్తున్నారు. చివరిగా నా వీడియోని ఎంతో ఓపికగా ఇప్పటి వరకు చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. హారతి కూడా అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని నొక్కండి.